ప్రతి అడుగులోనూ అధ్యక్ష కోవిడ్ను తో యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో ఈ కోవిడ్ హాస్పిటల్స్ను మనం తీసుకోవడమే కాకుండా మనం వాటిని బాధ్యత నిర్వహణ బాధ్యత ఈ 649 హాస్పిటల్స్ మనం ఎంపానల్ చేసుకోవడమే కాకుండా అధ్యక్ష వాటిని పూర్తిగా కూడా బాగా నడిపించే పరిస్థితులకు తీసుకొని వచ్చేదానికోసం అక్షరాల అక్కడ ఆ హాస్పిటల్స్లో స్పెషలిస్టులను కానీ డాక్టర్లను కానీ స్టాఫ్ నర్సులను కానీ టెక్నీషియన్లను కానీ ఇలా మొత్తంగా అధ్యక్ష 18,270 మందిని అధ్యక్ష మనం మన రోల్స్లోకి తీసుకొని అక్కడ పెట్టి వైద్యం అందించే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అధ్యక్ష 104 అని 1.1 కమ్యూనికేషన్ కింద 104 నెంబర్కు ఫోన్ చేస్తే ఏకంగా ఏమి కావాలన్నా కూడా కోవిడ్కి సంబంధించి పలికే పరిస్థితులకి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు 104 అనే ఫోన్ నెంబర్కి అధ్యక్ష ఈ నెల 16వ తేదీ నాటికి వచ్చిన కాల్స్ 312,000 కాల్స్ వచ్చినాయి అధ్యక్ష. అధ్యక్ష ఇలా కాల్స్ చేసిన వారిలో 60,634 మందికి అధ్యక్ష హాస్పిటల్స్లో అడ్మిషన్స్ కూడా ఇప్పించగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష మరో 46,421 మందిని 21 మందికి పరీక్షలు కూడా ఈ 104 చేసిన దాంతో నుంచి పరీక్షలు కూడా చేయించగలిగాము అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఈ 104 నెంబరు కూడా స్పెసిఫిక్గా అడ్వైజులు ఇచ్చేదానికోసం హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఫోన్లు చేసి వాళ్ళందరితో కూడా యోగక్షేమాల గురించి వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి ఏదైనా అడ్వైస్ చేయడము ఆ కేర్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా అక్షరాల 680 స్పెషలిస్టులతో కలిపి మొత్తంగా 3,991 మంది డాక్టర్లు ఈ టెలివైద్యం కోసం పూర్తిగా ఈరోజు ఉపయోగపడతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇబ్బందులు రాకుండా జిల్లాలలో ఈరోజు ఆక్సిజన్ మానిటరింగ్ సెల్స్ను కూడా ఏర్పాటు చేశాం. ఎక్కడైనా ఆక్సిజన్కు సంబంధించిన కొరత ఏర్పడితే వెంటనే వాళ్ళు అక్కడి నుంచి SOS మెసేజ్లు SOS కాల్స్ కూడా వాళ్ళు ఇచ్చేట్టుగా ఆ SOS కాల్స్ను ఇక్కడ మనం రాష్ట్ర లెవెల్లో ఉన్న మన కమిటీ దాన్ని అందుకొని వెంటనే స్పందించే విధంగా వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా వెంటనే ప్రొయాక్టివ్గా స్పందించే విధంగా కార్యాచరణ కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష, నేను ఈరోజు ఇటువంటి రోజులు చూస్తానని నేను ఎప్పుడు అనుకోలే. నీళ్లు డబ్బులు ఇచ్చి కొంటా ఉన్నాం, మినరల్ వాటర్ పేరుతో ఇంకొకటి పేరుతో నీళ్లు కొనే రోజును చూస్తూ ఉన్నాం అనుకున్నా, కానీ నీళ్ల స్థాయి దాటిపోయి ఏకంగా గాలిని కూడా కొనే స్థాయిలోకి ఈరోజు మనం చూస్తామని ఏ రోజు కూడా అనుకోలేదు అధ్యక్ష. ఈరోజు ఆక్సిజన్ను ఏకంగా ఆక్సిజన్ తెప్పించేందుకు ఏకంగా విమానాలలో ఎంటీ ట్యాంకర్స్ను పంపించి ఒరిస్సాకు ఎయిర్లిఫ్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. రోజు ప్రతిరోజు అధ్యక్ష 4 నుంచి 6 ట్యాంకర్లు ఒరిస్సాకు ఎయిర్లిఫ్ట్ చేసి కేవలం సమయం తగ్గించేదానికోసం ఎంటీ ట్యాంకర్లను ఇక్కడ ఎయిర్లిఫ్ట్ చేస్తే అక్కడ ఆక్సిజన్ నింపి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేదానికి కనీసం ఇక్కడి నుంచి అక్కడికి పోయే సమయం అన్న తగ్గుతుంది అనే ఉద్దేశంతో రోజుకు 4 నుంచి 6 ట్యాంకర్లు ఎయిర్లిఫ్ట్ చేసి ఆక్సిజన్ను ఒరిస్సా నుంచి తెప్పిస్తూ ఉన్నాం అధ్యక్ష. విదేశాల నుంచి సైతం షిప్స్లో ఆక్సిజన్ను క్రయోజెనిక్ ట్యాంకర్స్ను రెండింటినీ కూడా తెప్పిస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ద్వారా ఆక్సిజన్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందన్నా కూడా ఎన్ని 100 కిలోమీటర్ల దూరంలో దొరుకుతూ ఉందని చెప్పినా కూడా ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పి ఏకంగా ఆక్సిజన్ కోసం ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ఉన్నాం అధ్యక్ష, మొత్తం గవర్నమెంట్లో ఉన్న యంత్రాంగాన్నంతా కూడా. అధ్యక్ష ఈ ఆక్సిజన్ కొరత ముందు రోజుల్లో కూడా ఈరోజు కోవిడ్ను చూసాం, బహుశా రాబోయే తరాలు ఏం చూస్తాయో నాకు తెలియదు కాబట్టి ఆ రాబోయే తరాలు
కన్నా కనీసం రాబోయే రోజుల్లో కనీసం మంచి జరగాలన్న అన్న దృక్పథంతో పర్మనెంట్ మెజర్స్ కూడా తీసుకునే దానికోసం కూడా మన దగ్గర ఉన్న సిహెచ్సి స్థాయి దాకా కూడా అన్ని హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, కట్టబోయే టీచింగ్ హాస్పిటల్స్, ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ సిహెచ్సి స్థాయి దాకా కూడా మొత్తం 53 హాస్పిటల్లో ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్స్ కూడా పెట్టే కార్యక్రమానికి కూడా నాంది పలికామని చెప్పాను. మరో 50 క్రయోజెనిక్ ట్యాంకర్లను తీసుకొచ్చే కార్యక్రమానికి కార్యచరణ చేశాం అధ్యక్ష. 18,500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అంటే కోవిడ్ కేర్లో వాళ్ళ మనుషుల్ని పెట్టి ఆ కోవిడ్ కేర్లో ఉన్న వాళ్లకు 5 లీటర్ నుంచి 10 లీటర్లు అంటే మోడరేట్ కేసులకు ట్రీట్మెంట్కు ఉపయోగపడే విధంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా 18,500 కొనుగోలు చేసేదానికి కూడా కార్యాచరణ చేశాం. అవి కూడా ఈ నెలాఖరులో వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. 10,000 డి టైప్ సిలిండర్స్ను కూడా కొనుగోలు చేసేదానికి ఆర్డర్లు ఇచ్చాం అధ్యక్ష. దాదాపుగా 309 కోట్ల రూపాయలు ఈ మధ్యకాలంలోనే ఆర్డర్లు ఇచ్చాను. ఇవన్నీ కూడా కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష, ఇన్ని రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి అధ్యక్ష ఈరోజు గ్రామస్థాయిలో ఉన్న ఆశా వర్కర్ల దగ్గర నుంచి డాక్టర్సు, నర్సులు, శానిటేషన్ వర్కర్సు, కలెక్టర్సు ఇలా అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి నిజంగా ఈరోజు మరణాల రేటును అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలలో మంది కూడా ఒకటి అని చెప్పి సగర్వంగా కూడా ఈ సందర్భంగా ఎందుకు ఈ మాట కూడా చెప్పవలసి వస్తూ ఉందని అంటే అధ్యక్ష, ఇంతకుముందే నేను చెప్పాను, మనము మన దగ్గర టియర్1 సిటీస్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు లేవు. మన దగ్గర సాఫిస్టికేటెడ్ సూపర్ సాఫిస్టికేటెడ్ హైటెక్ హాస్పిటల్స్ మన దగ్గర లేవు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన దగ్గర లేవు. మనము మనుషుల ప్రాణాలు కాపాడగలగాలి అని అంటే అది ఒకే ఒక పద్ధతిలో జరుగుతుంది. అదేమిటి అని అంటే ఫాస్ట్గా ఐడెంటిఫై చేసి ఫాస్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే తప్పనిచ్చి ఇది జరగదు అనే ఉద్దేశంతో ఈ ఫాస్ట్గా ఐడెంటిఫై చేసే కార్యక్రమంలో గ్రామ స్థాయిలో ఉన్న ఆశా వర్కరు, వాలంటీర్ దగ్గర నుంచి కలెక్టరు, డాక్టర్లు, నర్సులు, పిహెచ్సి అందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి ఇది సాధ్యమైందని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కోవిడ్ అనేటువంటి దాన్ని ఎప్పుడూ అతను సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి కాదు. ఫస్ట్ వేవ్లో ఒక రకంగా వెళ్ళిపోయినప్పటికీ, కానీ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంటుంది అని 17 మార్చి 2020లోనే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరు ముఖ్యమంత్రులకి రివ్యూ చేస్తూ రివ్యూ మీటింగ్లో ఆయన అందరు ముఖ్యమంత్రుల్ని కాషన్ చేయటం జరిగింది. సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంటుంది, మీరు దానికి తగినటువంటి విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయంలో, కానీ అయినా కూడా మన ముఖ్యమంత్రి బెడ్స్ పెంచేదాని విషయంలోనైతేనేమి, వ్యాక్సిన్ సప్లై చేసేదాని విషయంలోనైతేనేమి ఎప్పుడూ కూడా ఒక్కరోజు కూడా దాని మీద రివ్యూ పెట్టి బెడ్స్ పెంచినటువంటి పరిస్థితి కాదు. కానీ ఫస్ట్ వేవ్లో మనం చూసాం అన్ని కాలేజీలు చాలా చోట్ల అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా తీసుకొని క్వారంటైన్ సెంటర్స్, ప్రభుత్వ తరఫున క్వారంటైన్ సెంటర్స్ పెట్టినటువంటి మాట. కానీ ఫస్ట్ వేవ్ కన్నా కూడా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది.
తీవ్రంగా ఎంత తీవ్రంగా ఉంది అని అంటే అసలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితుల్లో మోర్టాలిటీస్ ఎక్కువ పెరిగిపోయి చావులు ఎక్కువ పెరిగిపోవటం మనం చూస్తూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ తొందరగా మన భారతదేశంలో ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ముందు వ్యాక్సిన్ తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో 2021-22 బడ్జెట్లో 35,000 కోట్ల రూపాయలు ఒక వ్యాక్సిన్కి సపోర్ట్ చేయడం కోసమే ఆయన పెట్టినటువంటి పరిస్థితి మనం చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం. మెడికల్ అండ్ హెల్త్ బడ్జెట్ 20,000 కోట్లు కానీ 2021-22 సంవత్సరం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఒక వ్యాక్సిన్కే 35,000 కోట్లు పెట్టి మెడికల్ అండ్ హెల్త్కి 2,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టి దీనికి ఇంత సీరియస్గా తీసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటే రాష్ట్రంలో కోవిడ్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి వ్యాక్సిన్ సప్లై ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వ పరంగా వ్యాక్సిన్ సప్లై చేస్తూ వాళ్ళ పార్టీ సపోర్ట్ లేనటువంటి హాస్పిటల్స్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది కూడా మనం కొన్ని కొన్ని హాస్పిటల్స్కి ఎవరు బెడ్స్ కావాలి అని చెప్పేసి తెలిసినటువంటి వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఆ పార్టీ కాదని మమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతున్నారు టెన్షన్లో ఉన్నాం బెడ్స్ ప్రొవైడ్ చేయలేమని చెప్పినటువంటి సందర్భాలు కూడా కొన్ని హాస్పిటల్స్లో మనం చూసాము. తగిన సమయంలో ఆక్సిజన్ పూర్తిగా హాస్పిటల్స్కి అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన మాట మనం చూసాం. పోతే వ్యాక్సిన్ విషయంకి వస్తే మేము దేశీయంగా అంతర్జాతీయంగా వ్యాక్సిన్ ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలికి దాన్ని ఊసే లేకపోతే జనసేన భారతీయ జనతా పార్టీ రేజిస్ చేసినప్పుడు కానీ దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి. కానీ మార్కెట్లో ఈ రెడిసివర్ ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ బ్లాక్లో అమ్ముతూ ఉంటే ప్రభుత్వం కళ్ళప్పగించి చూసింది కానీ తప్ప ఆ ఇంజెక్షన్స్ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి చేయాల్సినంత ప్రయత్నం చేయలేదు అనేటువంటిది ఆ భావన. పరీక్షలు నిర్వహించడంలో కూడా సరైనటువంటి చేసే సామర్థ్యం లేదని ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడం మానేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. పరీక్షలు చేసిన చోట రిజల్ట్స్ కూడా వెంటనే ఇవ్వలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కొక్క బెడ్ మీద 2 పేషెంట్లని పండుకోబెట్టి అసలు పరిస్థితి ఏ పరిస్థితిగా ఉంది అని అంటే సగం హాస్పిటల్స్లో ఉన్నటువంటి పరిస్థితి వల్లే రోగులు భయభ్రాంతులై చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారి ఏదైతే ఈ సెంటర్స్ పెంచడానికి ప్రయత్నం చేశారో ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో మినిమం కూడా తీసుకోకుండా గాలి కొదిలేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో ప్రభుత్వం ప్రజల తరపున నిలబడాల్సింది పోనిచ్చి తానేదో చనిపోయిన వాళ్ళు చనిపోతారు బతుకున్న వాళ్ళకి ఎట్లాగ మనం ఓట్లు కొనుక్కుంటున్నాం, అందరికీ అనేక సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు వేస్తున్నాం కాబట్టి మనం కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఏదో ఇంతకుముందు మనం ఎన్నికలు వచ్చినప్పుడే ఓట్లు కొనుక్కునేటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం
అభివృద్ధి అనేటువంటిది మర్చిపోయి ఓట్లు కొనుక్కుంటున్నాం, బతుకున్నోడు ఓట్లన్నీ కూడా మనయే కదా, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు అనేటువంటిది గాలి కొదిలేసి రాజకీయం చేయటం, ఈ పరిస్థితిలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సింది పోనిచ్చి చర్చిలు కట్టడానికి టెండర్స్ పిలిచినటువంటి పాట. మనం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి టెండర్స్ పిలిచింది మనం అయితే చూడలేదు, కానీ చర్చిల్ కన్స్ట్రక్షన్స్కి టెండర్స్ పిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. Thank you.